హలో గైస్, నా పేరు డానీ. మీరు చూస్తున్నారు తనకబ్బా యూట్యూబ్ ఛానల్. సో గైస్, నేను రీసెంట్గా యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే సహారా వేటి మీద ఒకడు ఎగ్నెస్ట్గా ఒక బ్యాడ్గా వీడియో చేశాడు అనమాట. సో నాకు అది చూసిన తర్వాత థర్మామీటర్ తిరిగిపోయింది అనమాట. మరి థర్మామీటర్ సెట్ చేయాలి కదా, మరి లెట్స్ డూ ఇట్, కమ్ ఆన్. నువ్వు ఒకటి చెప్పాలంటే, నీకు ఇంత పెద్ద యూట్యూబర్ అయినా ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయినా నువ్వు వేస్ట్ అన్న. ఎందుకంటే నువ్వు ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో ఎట్లాంటి వాళ్ళు ఉంటారో కూడా తెలుసుకోలేకపోతాను. ఎందుకంటే నువ్వు కష్టం లేకుండా ఈ స్టేజ్కి వచ్చినావు. 2 లక్షల సబ్స్క్రైబర్ ప్లస్ ఉన్నాయి అందుకే నీకు. ఎందుకు నువ్వు కష్టం లేకుండానే వచ్చినావు ఇంత పెద్ద స్టేజ్కి? ఎట్లా వచ్చినావు తెలుసా? గివేల్ తీసుకుంటా. ఇట్లాంటి చెత్త చాటి స్ట్రీములు వీడియోస్ షార్ట్స్ పెట్టుకుంటా. వాళ్ళేమో దాని ఏమంటూ బ్యాడ్ కామెంట్స్ పెడితే వాటిని లివ్ చేయకుండా వేస్ట్ చేయకుండా ఆ బ్యాడ్ కామెంట్స్కి రియాక్ట్ అయితే వీడియోస్ షూట్ చేసుకుంటా నువ్వు ఈ స్టేజ్కి వచ్చినావు. ఏంటది ఏమన్నాడు ఫస్ట్ పాయింట్? కష్టపడలేదా? అవును బ్రో, ఈ మాట ఒప్పుకుంటాను బ్రో, కష్టపడలేదు. ఎందుకంటే అందరూ నీకులా కష్టపడలేరు బ్రో. ఎందుకంటే మరి నువ్వు పొద్దున్న లెగిస్తే ఆ రోడ్లు వాళ్ళు డ్రైనేజీలు నించాలి. ఎందుకంటే అందరూ నీలా మున్సిపాలిటీలో పనిచేయలేరు కదా బ్రో. అతను అయితే మరి డిగ్రీ కంప్లీట్ చేశాడు అండ్ బీటెక్ కంప్లీట్ చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాడు. సో అతనికి అయితే మరి నీ కష్టంతో పోస్తే అతని కష్టం చిన్నది వెళ్ళ బ్రో. ఎందుకంటే రోజు నడుము పడిపోద్దు నీకైతే మరి డ్రైనేజీలు బాత్రూమ్లు ఇంకా చాలా కష్టం. నిజంగా ఒప్పుకోవాలి, ఐ అప్రిషియేట్ ఈ పాయింట్, ఒప్పుకో, ఒప్పుకుంటాను బ్రో. అండ్ ఇంకొకటి, ఒరే దయచేసి నెక్స్ట్ టైం వీడియో చేసేటప్పుడు చూడు, వీడియో చేసేటప్పుడు చూడు ఎంత ల్యాగ్గా ఉంటుందో కూడా తెలుసుకోలేకపోతాను. ఆ దయచేసి ఆ కైని ఏదైతే నమ్ములుతున్నా అది ఊసేసే నోట్లో. ఎందుకు ఆ కైని ఆ పాన్ పరాగులు మూసేసి వీడియో చేయి చూడు ఎలా ఉంది చూడు. ఇంకోటి ఏంటి, కష్టపడలేదా? యాక్చువల్లీ ఏంటంటే నిన్న కాక మొన్న వచ్చిన పిల్లపుకు ఛానల్ నువ్వు, అండ్ 6.5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్న కంటెంట్ క్రియేటర్ సహారా వైటి ఈడొచ్చి క్వశ్చన్ చేస్తున్నాడు. అండ్ చెప్పేది ఏంటంటే, నేనేవాడు వెర్రివెంగళప్ప అయితే చెప్పేవాడు అంట మున్సిపాలిటీ క్రియేటర్ అంట, సేమ్ లైక్ నీకులాగే. సో ఇంకో పెద్ద మాట అన్నాడు, ఇదేంటంటే సహారా బ్రో జస్ట్ గివ్ అవేస్ను, ఇంకా ఈ గెటప్స్ స్టంట్స్ వేస్తా, ఛానల్లో సబ్స్క్రైబర్ లేపుకున్నాడు అంట. ఒకరు నువ్వు మాత్రం గెటప్ ఎక్కరా, ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న కుక్క కరిసేస్తారు బాబు. ఎందుకంటే ఎవడరేడు కుక్క అనుకుంటుంది, మీ ఇంట్లో కుక్క అనుకుంటుంది, మరి ఎవడరేడు ఈ గెటప్ వేసాడు, ఈ అన్నయ్య అన్నీ కరిసేయాలి, నేను అన్నే కరిసేస్తారు రే, నువ్వు మాత్రం ట్రై చేయబాకరా రే. అర్థమైందా? గెటప్లో అయినా చాలా ఈజీ అనుకుంటున్నాడు, అర్థమవుతుందా? అంత ఈజీ విషయం కాదు. అండ్ అంతేకాకుండా ఒక కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఒక యూనిక్నెస్ ఉండాలి, అందుకని ఆ గెటప్స్ వేసి స్ట్రీమ్స్ చేయడం. ఇంకా అవన్నీ నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు, నీకు ఒక మైండ్ మెచ్యూరిటీ లేదనమాట. అండ్ ఇంకో విషయం, నేను నీకు మైండ్ మెచ్యూరిటీతో పాటు మైండ్ స్టెబిలిటీ లేదు, ప్రూఫ్ చేయనా? వెయిట్. ఎందుకంటే అతను కూడా కాంకరర్ పుష్ చేసింది, కాంకరర్ అయితే అంత ఈజీ ఏం కాదు. కొంచెం కాంకరర్ అయితే పుష్ చేసింది ఎమ్లేటర్లో అంత ఏంటి, కొద్దిసేపు కష్టపడ్డాడంటావు, కొద్దిసేపు కష్టపడలేదంటావు, మళ్ళీ పర్సంటేజీలు లెక్కేస్తావు, కాంకరర్ పుష్ అంత ఈజీ కాదంటావు, ఏంటి? కొద్దిసేపు నీలో నీకే స్టెబిలిటీ లేదు బ్రో. పక్క కూడా మెచ్యూరిటీ గురించి చెప్పడం అంత కరెక్ట్ కాదేమో. అందుకైనా నిన్ను నువ్వే ఒకసారి క్వశ్చన్ చేసుకో, నీ మైండ్ స్థిరంగా ఉందా లేదా అనేది అర్థమైందా? పక్కోడు గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఓకే? చెప్తారంటే అంటే మేము ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మేము చెప్పుకోలేము, సంథింగ్ మ్యాటర్ వస్తుంది. అయితే అదైతే స్క్రిప్టెడ్ అండి, నాకు క్లియర్ కట్గా చెప్తారా, ఏ యూట్యూబర్ ఇట్లాంటి మతాలు వాడుకొని అయితే ఇట్లాంటి స్టంట్స్ అయితే చేయరు. కానీ ఈ యూట్యూబర్ సారా వైటి అన్న యూట్యూబర్ ఇట్లాంటి స్టంట్స్ చేసిండు, మతాన్ని కూడా వాడుకొని కూడా, మతాన్ని హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే మతాన్ని వాడుకొని కూడా ఇట్లాంటి స్టంట్స్ చేసిండు. అర్థమైందా బాబా? ఈ పట్టుకున్నాడు, ఏమన్నాడు? సో ఈ వీడియో ఎక్కడ ఎండ్ చేస్తున్నాను, బట్ వీడియో నేను యాక్చువల్లీ వీడియో చూసినట్టే నేను హడావిడిగా వీడియో చేస్తాను, బట్ ప్రాపర్ రిప్లై నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అండ్ ఇది స్మాల్ ఎలిగేషన్ కాదు మతం మీద ఇలా చేయడం, అసాల్ట్ చేయడం, బట్ చూద్దాం.